రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్లో నూతన ప్రభుత్వ పాఠశాల భవనం మరియు పురుమల్గూడ 10వ వార్డులో 2,42,00,000 పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా మంత్రి సబిత ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మహేశ్వర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా దాదాపు 4 కోట్ల సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలుపుతూ బడంపేట ప్రధాన రహదారి వెడల్పులో భాగంగా ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్ పూర్తిగా కోల్పోవడం వల్ల నూతన పాఠశాల భవనాన్ని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయానికి దగ్గరలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, స్థానిక కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాంతోపాటు ఈరోజు బడంపేటలో మన మున్సిపల్ సంబంధించి కార్పొరేషన్ సంబంధించి బడంపేటలో ఏదైతే స్కూల్ ఇప్పుడు రన్ అవుతా ఉందో సర్కిల్ పైన గవర్నమెంట్ స్కూల్ హై స్కూల్ నడుస్తుందో దానికి సంబంధించి రోడ్ వైడింగ్ చేసిన తర్వాత అక్కడ గ్రౌండ్ అనేది లేకుండా అయిపోయింది. భవిష్యత్తుల పిల్లలకి ప్లే గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఎలాగైతే మనం హాస్పిటల్కి ఇద్దామని అనుకున్నాము. బట్ హాస్పిటల్ మీరు పెట్టి కూడా 100 బెడ్ చేయబోతా ఉన్నాను. ప్రతి బస్తీలో కూడా బస్తీ దవాఖాన తీసుకుంటున్న సందర్భంలో భవిష్యత్తులో హాస్పిటల్ ఎక్కడైనా అలర్ట్ చేద్దాము. కానీ ఇది స్కూల్ చేయాలని పక్కనే గ్రౌండ్ ఉంది, పక్కన గ్రంథాలయం వచ్చింది కాబట్టి స్కూల్ ఉంటే పిల్లలకు మోటివేషన్గా ఉంటుందని ఆలోచనని ఇక్కడ కట్టాలని మొదలుపెట్టున్నాం. దీనికి సిఎస్ఆర్ ఫండ్స్ కింద మెగా వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాదాపు 3 నుండి 4 కోట్ల వరకు ఖర్చు పెట్టి కంప్లీట్గా ఇక్కడ కట్టాలని నిర్ణయం తీసుకున్నాను. వాళ్ళకి ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ ఒకటి మీర్పేటలో లెనిన్ నగర్లో రెండు కూడా 4 కోట్లతోని 2 బిల్డింగ్స్ కట్టబోతా ఉన్నాను. ఒకసారి బిల్డింగ్ కంప్లీట్ అయిపోతే ఆ బిల్డింగ్ తర్వాత ఇంకా దేనికైనా వాడుకోవచ్చు అని ఆలోచనతో పిల్లలకు డిస్టర్బెన్స్ ఉండదని ఇక్కడ కట్టడం జరుగుతుంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, ఎందుకంటే ఈ ఆలోచన కల్పించాను. మన ఊరు మనబడిలో భాగంగా స్కూల్స్ అని అభివృద్ధి చేస్తున్న సందర్భంలో ఎవరైనా ఈ విధంగా వచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ కింద డెవలప్మెంట్ చేయడానికి వస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయండి అని ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు భాగంగా ఈరోజు ముందుకొచ్చిన వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దానికైనా ముందు మంత్రి గారు కేటీఆర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి నేను. ఎందుకంటే యాక్చువల్గా వీళ్ళు సిరిసిల్లలో డెవలప్ చేస్తామని వెళ్తే నా దగ్గర వరకు మహేశ్వరంలో చేయండి అని పంపించున్నారు. ముందు మంత్రి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవి మార్చి వరకు ఇస్తామని చెప్తాను, దాన్ని పూర్తి చేస్తాం. దాంతోపాటు గౌరవ కార్పొరేటర్ దగ్గరే ఉన్నారు, ఎవరి డివిజన్లో వాళ్ళకి సంబంధించి స్కూల్ ఉన్న దగ్గర మన ఊరు మనబడికి వచ్చిన స్కూల్స్ని తొందరగా పూర్తి చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ మంత్ ఎండింగ్ వరకు పెయింటింగ్స్ కానీ ఫర్నిచర్ కానీ ఇవ్వబోతా ఉన్నాం, అది కూడా పూర్తి చేస్తే పిల్లలకు నెక్స్ట్ మార్చ్ వరకు మంచి అట్మాస్ఫియర్తో ఉన్న స్కూల్స్ అందించగలుగుతాం. అట్లాగే డిప్యూటీ మేయర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, మేయర్ గారు ఉన్నారు, అక్కడ ఉన్న కార్పొరేటర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. బాలాపూర్లో కూడా సిఎస్ఆర్ కింద ఒక 3 కోట్లు పెట్టి బిల్డింగ్ కడుతూ ఉన్నాం, అది కూడా వీలైన తొందరలో పూర్తి అయ్యేటట్టు లోకల్లో ఉన్న వాళ్ళు కొంత కోఆర్డినేట్ చేసుకుంటే దాన్ని కూడా భవిష్యత్తుల పిల్లలకు అందించగలుగుతాం. దాంతోపాటు మన ఊరు మనబడిలో కూడా బాలాపూర్ విలేజ్ బాలాపూర్ స్కూల్ కానీ నాదర్గుల్ స్కూల్ కానీ రావడం జరిగింది. వీటన్నింటినీ తొందరలో పూర్తి చేసి పిల్లలకు అందించడం జరుగుతుంది కొంత తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు కుర్మల్గూడలో చెరువుకు ఒక ఫౌండేషన్ వేయడం జరిగింది. చెరువులు బ్యూటిఫికేషన్ చేయాలని ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం, అంటే 2 రకాల చెరువులు రాష్ట్రంలో, ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఒక పట్టణ ప్రాంతంలో. గ్రామీణ ప్రాంతంలో